కమల పాల డబ్బులు తీసుకున్నావారా? ఆ తీసుకున్నాను. ఎన్ని వచ్చినాయి? ఆ వారం రోజులకు 300 వచ్చినాయి. 10 లీటర్లు పోస్తే నీకెన్ని వచ్చినాయి వదిన? నాకు 650 రూపాయలు వచ్చినాయి. 15 లీటర్ల పాలు మంచిగా వచ్చినాయి. మరి మన ఇద్దరికి మరి ఒకటేసారి ఇచ్చారు కదా వదిన సంఘం నుంచి బర్లను. మరి నీకు నాకేమో 300 వచ్చినాయి, నీకేమో 650 వచ్చినాయి అంటున్నావు. మరి ఏమేస్తున్నావు నువ్వు దానా బర్లకు? సరే కమల, మీ ఇంటికి వస్తా పా, మీ బర్రెని చూస్తా. మీ బర్రెకి ఏమేమి పెడుతున్నావో చూద్దాం. మరి పాలు ఎందుకు ఇస్తలేదు ఎక్కువ? కమల, బర్రెకి ఏం పెడుతున్నావు? మరి ఏంది వదనా, ఎండుగడ్డి తౌడు కుడిది పెడుతున్నాయి. ఏ గవ్వే కదా మన ఊర్లో దొరికేది. అంతేనా? మరి ఇంకేమైనా పెడుతున్నావా? ఎండుగడ్డి తౌడు కుడిది గదే పెడుతున్నాయి. సరే పా, మరి అక్కడ కూర్చొని మాట్లాడదాంపా. కమల, 6 నెలల కింద మీటింగ్కి రాలేవా? సంఘం మీటింగ్కి ఆ రోజు పెద్దసార్లు వచ్చి అన్ని ఏమేమి పెట్టాలా ఏం కథ అని అన్ని చెప్పారు జాగ్రత్తలు. నేను రాలేదు వదిన, బోధన పెళ్ళికి పోయింటి అప్పుడు. ఏం చెప్పారు మరి చెప్పు. కమల, మీటింగ్లో ఏం చెప్పారంటే పచ్చిగడ్డ వేయాలి. నమస్కారం అమ్మా, నా పేరు మాణిక్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఈ డైరీ కార్యక్రమాలకు యాంకర్ పర్సన్గా పనిచేస్తున్నాను. సంఘ సభ్యులకు అందరూ కూడా గేదెలు ఉన్నాయమ్మా? గేదెలు ఉన్నాయి. మరి మీ పాడి ఎట్లా వస్తుంది, వాటి పోషణ ఏ విధంగా చేస్తున్నారు, మీరు వాటికి ఏం అందిస్తున్నారు ఒకసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఎందుకోసం అంటే అమ్మా, మనం మనిషికి అయితే ఏ విధంగా అయితే ఆహారం అవసరము. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది, బతకడానికి ఆహారం అవసరం. మనకెంతైతే ఆహారం అవసరమో, మనం ఆహార విషయంలో ఎంతైతే శ్రద్ధ వహిస్తామో పశువుకు కూడా అంతే శ్రద్ధ వహించాలి. అప్పుడే అది మనకు దానికి సరైన ఆహారం ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన పాడి ఇస్తుంది. సో కాబట్టి దానికి ఏం చేయాలో మనం ఖచ్చితంగా, మనకి ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నది ఏంటంటే మనం కామన్గా ఇచ్చేది జనరల్గా రోజువారీగా ఏమి ఇస్తామంటే ఎండుగడ్డి ఇస్తుంటాం. ఎండుగడ్డితో పాటు ఖచ్చితంగా పచ్చిమేత అనేది ఇవ్వాలి. పచ్చిమేత ఎక్కువ ఇస్తూ ఎండుగడ్డి కొంచెం ఇవ్వాలి. దాంతోపాటు దానా ఇవ్వాలి, సమీకృత దానా అంటాం మనం. మనకు మార్కెట్లో దొరుకుతుంది, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. సో ఆ దానా ఇవ్వాలి. తర్వాత ఇంకా వీటన్నిటితో పాటు ఖచ్చితంగా మినరల్ మిక్చర్ అనేది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలమ్మా? మినరల్ మిక్చర్ అంటే ఖనిజ లవణాలు అంటాం. అది తెలుగులో ఖనిజ లవణాలు అనేది ఏదైతే అంటామో దాన్ని మినరల్ మిక్చర్ ఇవ్వాలి. మినరల్ మిక్చరు ఇట్లా ఉంటుంది, పౌడర్ రూపంలో ఉంటుంది. మనకు మినరల్ మిక్చర్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ సమన్వయం పరుస్తుంది. సమన్వయం అంటే అన్ని అవయవాలు ఒకదానితో ఒకటి సక్రమంగా పనిచేసినప్పుడే వ్యవస్థ అంతా మంచిగా పనిచేస్తుంది. లేదు కాలు ఇటు పోయి చెయ్యి ఇటు పోయి ఇంకొక అవయవం అటు పోయి పనిచేస్తే బాగుంటుందా? ఉండదు. కాబట్టి సమయంతో అన్ని శరీర అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ఈ మినరల్ మిక్చర్ అనేది అవసరం ఉంటుంది. ఇది మన గ్రామాలలో దీని మీద చాలామందికి అవగాహన లేక ఇది మనం వేయట్లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పచ్చిగడ్డి, ఎండుగడ్డి తర్వాత దానాతో పాటు ఈ మినరల్ మిక్చర్ అనేది వేయాలి. ఎంత వేయాలి మరి అని అంటే ఒక 50 గ్రాములు. రోజుకి ఎంతమ్మా? 50 గ్రాములు. 50 గ్రాములు అంటే మనకు దొడ్డు భాషలో ఒక అగ్గిపెట్ట ఉంటుంది కదా, అగ్గిపెట్ట అంతా మనకు తీసుకొని మనం ఇచ్చే దానాలు సమీకృత దాన ఏదైతే ఇస్తామో దానా దాంతో కలిపి ఇస్తే సరిపోతుంది. అది ఎక్కువ ధరకు మనకు బయట మార్కెట్లో మన సభ్యులు కొనలేరు కాబట్టి వాళ్ళకు తక్కువ ధరతోటే ఈ మినరల్ మిక్చర్ అందించాలనే ఉద్దేశంతో కేవలం 70 రూపాయలకే ఈ మినరల్ మిక్చర్ అనేది, కిలో మినరల్ మిక్చర్ అనేది ఉత్పత్తి చేసి అది ఇక్కడ జిల్లా సమాఖ్య నిజామాబాద్ ద్వారా మన సంఘ సభ్యుల యొక్క జిల్లా సమాఖ్య ఏదైతే ఉందో ఆ సంఘ సభ్యులు జిల్లా సమాఖ్య నిజామాబాద్ ద్వారా ఈ మినరల్ మిక్చర్ ప్లాంట్ బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సభ్యురాలికి కూడా ఇది అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి అంతా కూడా మరి మరి 70 రూపాయలకే ఇస్తున్నాం కదా, దీంట్లో మన క్వాలిటీ తక్కువ ఉందా అనే మనకు ఆలోచన రావచ్చు బయట మార్కెట్లో ఎక్కువ రేటు ఉందని. కానీ క్వాలిటీ విషయంలో ఎలాంటి ఇది లేకుండా తక్కువ మనం తగ్గకుండా
దీనికి క్వాలిటీకి సంబంధించిన మొత్తం పూర్తిగా టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఎన్డిడిబి గుజరాత్ సంబంధించిన ఎన్డిడిబి ఆనంద్ వాళ్ళు ఇస్తున్నారు. సో అది దేశంలోనే అత్యంత పెద్ద డైరీ డెవలప్మెంట్ సంస్థ కాబట్టి చాలా మనం పకడ్బందీగా చేస్తున్నాం. దీంట్లో క్వాలిటీ విషయంలో అంటే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా తయారు చేస్తున్నాం. బయట మార్కెట్ల కంటే కూడా తక్కువనే మనం ఇస్తున్నాం. ఎందుకోసం అంటే మన సంఘ సభ్యులకు లాభాపేక్ష లేదు. లాభం లేకుండా మనం ఏదైతే మనకు ఉత్పత్తి ధరకే అందిస్తున్నాం కాబట్టి 70 రూపాయలకు పడుతుంది. ఈ తక్కువ ధరకు ఏదైతే దొరుకుతుందో ఈ మినరల్ మిక్చర్ను మన ప్రతి ఒక్క సభ్యురాలకి అందించాలి. సో అందించి పశువులు ఎవరైతే వాళ్ళకు ఉన్న పశువులు అన్నింటి కూడా మనం సక్రమంగా కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మినరల్ మిక్స్ అంటే ఏంటిది వదనా, ఏముంటాయి ఇందులో? మినరల్ మిక్సర్ పౌడర్లా పోషకాహారాలు, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, ఇవన్నీ కాల్షియం ఇవన్నీ ఇంకా అవే కాకుండా ఇంకెక్కువ పోషకాహారాలు ఉంటాయి. మరి పౌడర్ అయ్యి అని చెప్తున్నావు, మరి దీనివల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి వదనా? కమలా, మినరల్ మిక్సర్ పౌడర్ వాడితే అలా బాగా పోషకాహారాలు ఉంటాయి, మళ్ళీ చాలా లాభాలు అవి వాడితే. బాగా పాలు చిక్కగా ఉంటాయి, బాగా ఎక్కువ ఇస్తాయి, వెండ శాతం ఎక్కువ వస్తుంది, మస్తు లాభాలు. అంతేకాదక్క, బర్రెలు కూడా జల్దీ సూడికొస్తాయి, దుడ్డెలు మంచిగా ఊడతాయి, రక్తం పెరుగుతుంది, ఎముకలు గట్టి పడతాయి, ఆరోగ్యంగా ఉంటాయి బర్రెలు. ఈ మినరల్ మిక్స్ అనేది మరి ఎంత కొనాలా, బర్రెకి ఎంత వేయాలా, ఎట్లా వేయాలా మరి? ఇది అక్క 70 రూపాయలకు దొరుకుతుంది. ఇది కిలో ప్యాకెట్ దొరుకుతుంది అక్క. ఇది రోజు తవుడులా 50 గ్రాములు వేయాల, నెల అంతా వస్తుంది. ఇది దీని ధర ఎంత అమ్మా మరి? అక్క దీని ధర దాదాపు 70 రూపాయలకు దొరుకుతుంది. ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటే నెల అంతా వస్తుంది. బాగా తక్కువ ధరనే ఉంది మరి ఇది. కమలా, మినరల్ మిక్సర్ పౌడర్ వాడిన తర్వాత రోజుకు 1/2 లీటర్ పాలు పెరుగుతాయి. రోజుకు 1/2 లీటర్ పాలు అంటే నెలకు వచ్చేసరికి 15 లీటర్లు అవుతాయి. 15 లీటర్లకు 600 రూపాయలు వస్తాయి. అందులో ఒక 70 రూపాయల ప్యాకెట్ కొన్నామనుకో ఇంకా 530 రూపాయలు మిగులుతాయి నీకు. అవి లాభమే కదా మనకు. చెప్పింది మరి మంచిగానే ఉంది మరి. ఇది బర్రెకేనా, ఇంకా వేరే వాటికి కూడా వాడచ్చా వదనా? ఇవి బర్రెకే కాదక్క, మేకలకు గొర్రెలకు కూడా వాడచ్చు. మరి మినరల్ మిక్స్ పౌడర్ అనేది మరి ఎక్కడ దొరుకుతుంది? మన ఐకేపీ పాల కేంద్రాలలో దొరుకుతుంది, మళ్ళీ పశువుల దవాఖానలలో దొరుకుతుంది, పశువుల మందుల షాపులలో దొరుకుతుంది, మళ్ళీ మన గ్రామ సంఘాలలో కూడా దొరుకుతుంది పౌడర్. సరే కమలా, వెళ్ళొస్తా. మీ అమ్మ ఎదురు చూస్తుందేమో భయపడ, మరి ఎంత మస్తేపు అయితే ఉండొచ్చి. ఆ మినరల్ మిక్సర్ పౌడర్ అయితే వాడు రోజు. సరే పోయేస్తాము. పశుసంవర్ధక శాఖ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ లవణాల లోపాలను గుర్తించి తెలంగాణలో మనకేవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం సవరించాల్సిన అవసరం ఉందని మనకు తెలిపినారు. ప్రతి పశువుకు తన శరీరము మెయింటైన్ చేసుకోవడానికి, ప్రత్యుత్పత్తికి మరియు ఉత్పాదకతను మనకు ఇవ్వడానికి అంటే పాలు మరియు మాంసము ఇలాంటివి ఉత్పాదకలు ఏదైతే ఉన్నాయో ఉత్పత్తులను మనం పొందడానికి పశువుల నుంచి తప్పకుండా వాటికి సరి అయిన పోషక పదార్థాలు అవసరం పడతాయి. ఈ పోషక పదార్థాలు ముఖ్యంగా మనకు పాడి గేదెలకు వీటికి చూసినట్టయితే మనం వాటికి అందించే పశుగ్రాసాల ద్వారా అందుతాయి. అదేవిధంగా దానా ద్వారా పోషక పదార్థాలు మరియు వివిధ ఖనిజ లవణాలు కూడా అందుతాయి. ఈ పోషక పదార్థాలతో పాటు అందే ఖనిజ లవణాలు ఏ రకంగా ఉంటాయంటే అవి ఏ పశుగ్రాసాలు ఎక్కడైతే పండుతాయో, పశుగ్రాసాలు ఏ భూమి నుంచి అయితే వస్తాయో అందులో అక్కడ ఆ భూమిని బట్టి అక్కడ అందులో మినరల్స్ తర్వాత ఖనిజాలు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన ఖనిజ లవణాలు తగ్గుతాయో మన పశువు ఏదైతే ఉత్పత్తి చేస్తుందో, పాల ఉత్పత్తి చేస్తుందో, ఆ పాల ఉత్పత్తి తగ్గుతుంది. అట్లాగే అవి ఒకవేళ ప్రెగ్నెంట్ ఎనిమల్స్ అయితే వాటిలో ఉన్నటువంటి
పొట్టలో ఉన్నటువంటి దూడ పెంపకానికి కూడా మనకు ఈ ఖనిజ లవణాలు అవసరం పడతాయి కాబట్టి ప్రెగ్నెంట్ ఎనిమల్కి కూడా ఖనిజ లవణాల మిశ్రమం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే పాల ప్రతి ఒక లీటర్ పాలల్లో దాదాపు 14% కాల్షియం ఉంటుంది కాబట్టి దాంతోపాటు మెగ్నీషియం ఫాస్ఫరస్ కూడా మనకు పాలల్లో బయటికి వస్తుంది కాబట్టి శరీరంలో చాలా అధిక మొత్తంలో ఖనిజ లవణాలు అవసరం పడుతుంది కాబట్టి మనం ఈ ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం పశువులకిచ్చే ఈ ఖనిజ లవణాల మిశ్రమంలో మనకు ముఖ్యంగా రెండు రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. ముఖ్యంగా స్థూల మరియు సూక్ష్మంగా మనం వీటిని వర్గీకరించవచ్చు. స్థూల ఖనిజ లవణాలలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైనవి ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఎక్కువ మోతాదులో మనం పశువులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పాలల్లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పాలల్లో ఎక్కువ వరకు ఈ కాల్షియం, మెగ్నీషియం మనకు లాస్ ఉంటుంది. అట్లాగే సూక్ష్మ మినరల్స్లలో ముఖ్యంగా జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనటువంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము మిశ్రమంగా ప్రతి పశువుకు మనం ప్రతిరోజు మామూలుగా 5 లీటర్ల లోపల పాలిచ్చే పశువుకైతే 30 నుంచి 50 గ్రాముల వరకు, అత్యధికంగా 10-15 లీటర్ల పాలిచ్చే ఆవుకు కానీ గేదెకు కానీ దాదాపు 50 నుంచి 100 గ్రాముల వరకు కూడా మనం ప్రతినిత్యము వాటి దాణాలో కలిపి అదనంగా వీటికి పశువులకు మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ రకంగా మనం కనుక అది పాలిచ్చే పశువు అయినా పాలు ఇవ్వని పశువు అయినా మనము ప్రెగ్నెంట్ ఎనిమల్కైనా మనం ఈ రకంగా ఇస్తూ పోతే ఎప్పటికీ వాటి ఉత్పాదకత ఒకే రకంగా ఉంటుంది. అదే రకంగా సరైన సమయంలో ఎదకొస్తాయి, వాటిలో రక్త శాతం సరిగ్గా ఉంటుంది, ఎర్ర రక్త కణాలు సరిగ్గా తయారవుతాయి. దాని తద్వారా పోషక పదార్థాలన్నీ కూడా మనం ఇచ్చిన పోషక పదార్థాలను సరైన రూపకంలో అవి ఉపయోగించుకుంటాయి. సో పోషక పదార్థాలు ఉపయోగించుకున్నప్పుడు వాటిలో ప్రత్యుత్పత్తి కానివ్వండి, ఉత్పత్తి కానివ్వండి సరైన క్రమంలో జరుగుతుంది. తద్వారా రైతు ఎంతో లాభపడతాడు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పశువుకు కూడా మనము 30 నుంచి 100 గ్రాముల మధ్యలో దాని యొక్క ఉత్పాదక శక్తిని బట్టి మనము ఈ ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖనిజ లవణాల మిశ్రమాన్ని మన రైతు సోదరీమణులందరూ కూడా దాన్ని వాళ్ళ పశువులకు వాడుకొని లాభం పొందాలని మేము సర్ప తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.